నాకే మస్కా కొట్టడానికి ప్రయత్నం చేస్తారా? ఈ బ్రహ్మం బతుకుండగా జరగదురా. సుజాత, సుజాత అయిపోయిండ్రా, పిలు సుజాత, సుజాత పిలువరా, పిలు. ఎవరా నువ్వు? నేనా గూర్ఖాన్ రా. నీలాంటి వాళ్ళు ఇలాంటి ఏదో పనులు చేస్తారని బ్రహ్మంగారు నన్ను అపాయింట్ చేశారా? సర్లే గాని, ఈ 100 తీసుకుని పండగ చేసుకో. 100 తీసుకుని పండగ చేసుకోనా సుజాత? హిందూ మహాసముద్రాన్ని, హిమాలయాల్ని ఈ గూర్ఖాని ఎవడు కొనలేడురా. ఓ పని చేయి, ఈ 100 రూపాయలు తీసుకుని నువ్వేం చేయి. ఓకే ఏం పర్వాలేదు, అందరు జాగ్రత్తగానే ఉన్నారు కదా, జాగ్రత్తగానే ఉన్నారు కదా. లాక్ చేసుకోండమ్మా, లాక్ చేసుకుని అందరు జాగ్రత్తగా ఉండండి. గుడ్ నైట్. ఇలా పడ్డానండి. ఈ అమ్మాయి ఎవరితోనో మాట్లాడుతుంది, డెఫినెట్గా బాయ్ ఫ్రెండ్ అయ్యింటాడు. ఇదే కనెక్షన్ చూపిస్తాను. రేపు కలుద్దాం. టైమా? ఏం కావాలి? ఏంటి లవ్వా, నైట్ టైం ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? ఆడుతూనేగా. యా యా, ఆల్రెడీ బుక్ చేశాను. ఫోన్ ఎందుకు, డైరెక్ట్గా మాట్లాడు. రే దా దామ్మా. యు మీన్ మీ? అంత వంకలు తిరుగుతున్నావు అంటరా, మామూలుగా నడవలేవా? ఇద్దరు లవ్ చేసుకోండి, లవర్స్ కదా. పిచ్చి పిచ్చుగా మాట్లాడుకో, ఈ కార్టూన్ ఫేస్ కార్డ్తో నాకు లవ్ ఏంటి? అసలు వీళ్ళు ఎవరైనా లవ్ చేస్తారా? చూచి దాహం ఇస్తుందా? సరే నువ్వు ఇక్కడే కూర్చో, నేను నీళ్ళు తీసుకొస్తాను. అర్రే బాబు, వెళ్ళి మంచి నీళ్ళు తీస్తారా? అలాగే. అనారోగ్యంతో ఉన్నవాడికి అల్లాట పనిలు లాభిస్తారా? బ్రాండెడ్ చూడ, బ్రాండీలోనూ విస్కీలోనూ కలుపుకోవడానికి కాదు, ప్రాణాలు కాపాడడానికి ఉపయోగించాలి ప్లీజ్. నీకు శుభం జరుగుతున్నాయ్. థ్యాంక్ యూ. పర్లేదు తాత, తాగే పోతాను. మీ నాన్నగారికి ఏం పర్లేదు, ఇప్పుడే సోడా పోసా. నీకేమైనా పిచ్చా, ఆయాసంతో ఉన్న వాళ్ళకి ఎవరైనా సోడా పోస్తారా? శుభం జరుగుతుంది. నోట్లో మోతే సోడా పోసి చంపేశావు కదరా దరిద్రుడా. ఏమయ్యా అవదానే, అంటే రెడీయా? ఎప్పుడో రెడీ గోవిందా. అవును, పెళ్లి కూతురు ఎక్కడ? పెళ్లి కూతురు సిద్ధంగా ఉంది. ఏమయ్యా పెళ్లి కుమార్తె తొలగరండి. తోలకరావడం వింటున్నా మటను. వెయిట్ అండ్ సీ. ఓకే. చిచ్చి, దీంతో నాకు పెళ్ళ. నీకు శోభనం కన్నా పోవాలి కదా గోవిందా. అయితే మాత్రం గారెత్త పెళ్ళండి. బాబు గారు, ఇంకొకసారి నా బేబీని గాడిద అన్నారంటే నేను ఏం చేస్తానో నాకే తెలుసు. గాడిదని గాడిదనకు గుర్రం అంటారండి. లోకరాజు ఆవేశపడద్దు, ఆవేశపడద్దు. చూడు కరిసుందరం, నువ్వు ఇలా ఎర్రమందారం అయ్యావంటే వాడు దాన్నిచ్చి నీకు పెళ్లి చేయడు. వాడు చేయటం కాదు, నేనే చేసుకోను. అయితే ఈ జన్మలో నీకు శోభనం అవదు. దోషం పోవటానికి ఈ పెళ్లి, కాపురం చేయడానికి కాదుగా. అయితే మాత్రం డోంట్ టాక్, మనకు కావాల్సిన శోభనం మూడు ముళ్ళు వేసేయండి. చూడండి అల్లుడు గారు, మమ్మీ డాడీ లేని నా బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఇక నుంచి దానికి గడ్డైనా బెడ్డైనా మీరే. అనకండి బాబోజ్, మేడం గారు ఫీల్ అవుతారు. లుక్ బేబీ, అల్లుడి గారు మొహం నల్లపోసైనా మనసు ఎన్నపోసా, ఆయన మాటకు ఎదురు చెప్పకుండా ఆర్గ్యుమెంట్ చేయకుండా మేడ్ ఫర్ ఈ చదరలా బాగా మిక్స్ అయి ఉండండి.
అమ్మయ్యా ప్రాబ్లం సాల్వ్ అయింది, అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళండి. ఇంటికి తీసుకెళ్ళాలి? ఇందాక పెళ్ళవుగానే వదిలేచ్చావుగా. పెళ్ళంటే మూడు ముళ్ళు వేయటమే కాదయ్యా, మూడు నిద్రలు కూడా చేయాలి. ఇంకా చూస్తావేట్రా, షిఫ్ట్ అవ్వండి. అన్నయ్య నాకు చిన్న అనుమానం. ఏంటమ్మా? గారెత్తు పెళ్లి చేశాం కదా, శోభనం జరుగుతుందంటావా? జరగదు. ఏ నీ నోడుతున్నావు కదా, నీ బంగారు నోడుతున్నావు కదా, నీ చిట్టి నోడుతున్నావు కదా, నీ డింగిరి ముక్కుతున్నావు కదా, నీ డెప్పతో ఉన్నావు కదా, ఐరన్ టెక్ ఐరన్ టెక్ ఎలా దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, దొరుకుతుందా? తప్ప. దొరికితే అందరికి వచ్చేలు ఊడిపోతాయి. పరిగెత్తండి తొందరగా, రండి వెనక్కి చూడకుండా. లేరు, త్వరగా రండి. మళ్ళీ పరుగు పదండి పదండి. ముఖద్వారం ముయ్యండి. నీ పిండాకుడు ఇంటి ముఖద్వారం. ఎవరు? హస్బెండ్. ఏంటి అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు? నీ బొంద, నీ శ్రేయార్థం, నా పెండాకోడు, దీన్ని ఉత్సాహం అనరు, ఆయాసం అంటారు. ఇదేమిటి అన్నయ్య గారు, ఇది ముహూర్తం టైం కదా, పెళ్లి పందిట్లో ఉండకుండా ఇంట్లో ఉన్నారేమిటి? పెళ్లి పందిట్లోనే ఉంటే మమ్మల్ని పాతి పెట్టేసేవారు. పుణ్య తీర్థాలు తిరిగి పుణ్యపురుషుణ్ణి కనవే అంటే ఈ కంభాల చెరువులో జంభాలరాయిని కన్నాం. తరువుతున్న జనాన్ని తప్పించుకొచ్చేసరికి దీని దుంపతేగ పిలకలో ప్రాణం పంచిలోకి వచ్చింది. నా బిడ్డని ఏం అనకండి, వాడు ఏమీ తెలియని ముద్దపప్పు. ముద్దపప్పు గనకే పెద్ద తప్పు చేశాడు. నాన్నగారండి, పులిహార పాప దద్దోచుల మీద నెట్టినట్టు జరిగిన తప్పు నామే తొయకండి. అబ్బా తొయకండి తొయకండి అనక బావా, నువ్వు అలా చెప్పడం వల్లే మన పంచి తెలిసిపోయేలా తరిగారు. మా నాన్నలా నువ్వు కూడా నన్నే అంటావేంటి బావా? దర్భపల్లి చిక్కు పొడిచానంటే చచ్చూరుకుంటావు. దర్భపల్లిలో దిగి చాలదు, త్రిశూలం లాంటిదే ఏమన్నా వాడు. అన్నయ్య నువ్వు నిప్పులో ఆగిపోయావు. నువ్వు ఆగు, అసలు ఈ వెనక అక్కడ ఏం చేశాడో తెలుసా? అక్షంతులు తీసుకో బాబు. అమ్మా నువ్వు కూడా. అమ్మా అక్షంతులు తీసుకోండి. శుక్లాంబర్ధనం విష్ణు శశివన్నం చతుర్భుజం ప్రసన్న వదనం జాయ గజాననం గజాననం మహర్నిషం అనేక దంతం. బావా ఏంటి బావా? గోచి 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 జారింది. ప్రసన్న వదనం జాయ సర్వ విజ్ఞోపశాంతయే అగజానన పద్మార్కం గజానన. నువ్వెయ్యి నువ్వు తొయ్యి అగజానన, నువ్వెయ్యమ్మా అగజానన పద్మార్కం, నువ్వు తొయ్యి బావా. ఓకే అగజానన తొయ్యి. అల్లుడు చదివిన మంత్రానికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తోసేశాడు, పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కొడుకు తల్లిని తోసేశాడు, ఆవిడ మండపంలో ఉన్న అందరినీ తోసేసింది. దాంతో పదాలు పరిగెత్తుకుంటూ వచ్చేసాం. అయినా దారిలో కొంచెం లేట్ ఎందుకు అయిందంటే ఈ వెధవ గోచి ఊడిపోయింది. ఇంత వయసు వచ్చింది గోచి పెట్టుకోవడం రాదు వెధవకి. పందిట్లో పంచిపోతే మన పరుగు పోతుందని తెయమన్నాను. ఇందులో నా తప్పే ఉంది మమ్మీ. కోతలు కుస్తేనే నాకు అరికాలం అంటే నెత్తికెక్కుతుంది. అసలు పౌరోహిత్యం చేసే పద్ధతేనా ఇది? అందుకే నేను ఈ పౌరోహిత్యానికి రానని ముందే చెప్పాను, ఎప్పుడెక్కడ ఏ తప్పు చేస్తాను తెలిసి చావదు. ఎందుకు వచ్చి నీ బలవంత బ్రాహ్మణుడు? ఆ మొండి ప్రచండాలే వద్దన్నాను. నాకు గాని తెక్క రేగిందంటే నీ ఒంటికి బెల్లం రాసేసి చేవల పుట్టున్న చెట్టు కట్టేస్తాను. బావా మీరు రండి చెప్తాను. మీరు బావా పెళ్ళిడికి వచ్చిన పిల్లోని పౌరోహిత్యం చేయమని మీరు చెప్తే చేస్తాడా? మరి నువ్వు చెబితే చేస్తాడా? వాడు పెళ్ళని చెప్తే చేస్తాడు. అంటే ఇప్పుడు పెళ్లి చేయాలంటే అర్థం చేసుకున్నావు. అవండి అవండి అవండి. ఎవరండి మీరు? నరసింహనాయుడు గారిని కలవటానికి వచ్చిన ఫ్యామిలీ లేడీస్. ఏదో సార్ ఫేస్ చూపించు. నేను ఆయనకే చూపిస్తాను. నరసింహనాయుడు గారితో నాకు ప్రత్యేక సమావేశం కావాలి అంతే. నరసింహనాయుడు గారితో ప్రత్యేక సమావేశం కావాలా? ఆగు ఆగు, నిన్ను చూస్తే ఫ్యామిలీ లేడీస్ లా లేవే, సీనియర్ మోస్ట్ బిజినెస్ లేడీ లా ఉన్నావు. వాట్ ఆర్ యూ టాకింగ్ నాన్సెన్స్? నీకు అంత అనుమానంగా ఉంటావు? ఇదిగో నా చిన్నప్పుడు ఫోటో చూసుకో. సమంత, అరే సంపంగి నువ్వురా?
పట్టడానికి ఆగమంటే ఎవరన్నా ఆగుతాడు. అరే సంపంగిగా, నా గొంతులో ప్రాణం ఉండగా నీ గొంతులో నుంచి మాట రానివ్వనరా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.